ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. క్యాప్స్టైన్ ఆన్లైన్ ఆరాధకు మీ అందరికీ స్వాగతం. ఇక సాయంకాల సమయంలో మొదటగా దేవుని వాక్యాన్ని చదువుకొని ప్రారంభించుకుందాం. మన కీర్తనల గ్రంథం నుంచి 100వ అధ్యాయం చదువుకుందాం. సమస్త దేశములారా, యెహోవాకు ఉజ్జాగుదని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఆయన మనల్ని పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతలు చెల్లించుచు ఆయన గుమ్మంలోనికి ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణలోనికి ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామమును గణపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృపా నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరమదాసుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన మహోన్నతమైన నామాన్ని బట్టి దేవా వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా గడిచిన వారమంతా తండ్రి మీ యొక్క కృపాక్షేమంలో మమ్మల్ని అందరూ కూడా భద్రపరిచినందుకే వందనాలయ్యా. అయ్యా ఈ యొక్క బుధవార కూడికలో తండ్రి దేవా సంఘంగా మేమంతా కూడా తండ్రి దేవ కూడి వచ్చినాం తండ్రి. దేవా యొక్క సమయంలో తండ్రి మీ నామాన్ని స్తుతించుండగా, పాటలు పాడుచుండగా తండ్రి మాకు చక్కని స్వరాలు దాయిచ్చేయండి అయ్యా. ఆత్మీయమైన పాటలతో తండ్రి మేము పాడుచు స్తుతిస్తూ ఆరాధిస్తూ దేవా ఇదిగో తండ్రి మా సంఘ బిడ్డలందరినీ కూడా తండ్రి దేవా మమ్మల్ని బలపరిచి నడిపించమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామములో అడుచున్నాను మా తండ్రి. ఆమేన్. 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 మనందరం కొద్దిసేపు పాటలు పాడుతూ ప్రభు నామాన్ని ఆరాధిద్దాం. మనందరికీ తెలిసిన పాట, అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామం. నమ్మిన వారందరం గట్టిగా చప్పట్లు కొడుతూ మన స్వరం లూపి దేవునికి మహిమకై పాడదాం. చప్పట్లు కొడదాం. అందరం కలిసి పాడదాం. నామముల కన్నా పైనామము యేసుని నామము, ఎన్ని తరములకైనా కనపరచదగిన క్రీస్తు నామము. అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము, ఎన్ని తరములకైనా కనపరచదగిన క్రీస్తు నామము. యేసు విడిపించి వేసే నామం, నిత్య నరకా నుండి విడిపించి వేసే నామం. అందరం కలిసి పాడదాం. చేయును నజరేయుడైన యేసు నామము. శరీర
అంగీకరించున్నట్లు యేసునామం శత్రు సమూహముపై జయమిచ్చు మన యేసునామం. అందరు కలిసి పాడు. గొప్ప నామం కదండి, ఆ గొప్ప నామాన్ని ఆరాధించడానికి దేవుడు మన ఇచ్చిన భాగ్యానికి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆయనే సమస్త మహిమ ఘనతకు అర్హుడు కదండి. ఇంకొక పాట పాడుతూ ప్రభు నామాన్ని ఆరాధిద్దాం. ఓ హల్లెలూయా, ఓ హల్లెలూయా అని స్తోత్రాలు పని చేసేదాం. Hallelujah, oh hallelujah, ni stotrala pana chesedam. Oh hallelujah, oh hallelujah, ni stotrala pana chesedam. Stotram, stotram. సొత్తని పేరు పెట్టి పిలిచిన తండ్రికి స్తోత్రం జలం. అందరం కలిసి ఓ నీవు నా సొత్తని పేరు పెట్టి నన్ను పిలిచిన తండ్రి స్తోత్రము. ప్రత్యేక పరచి కృప చేత నన్ను పిలిచిన తండ్రి. అందరం కలిసి పాడదాం. ఓ నీవు నా సొత్తని పేరు పెట్టి నన్ను పిలిచిన తండ్రి స్తోత్రము. ప్రత్యేక పరచి కృప చేత నన్ను పిలిచిన తండ్రి. అందుకే నాయన ఓ స్తోత్రము. ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన తండ్రికి స్తోత్రం చెల్లిద్దాం. అందరం కలిసి ఓ ఆశ్చర్యమైన నీ వెలుగులోనికి పిలిచిన తండ్రి స్తోత్రము. ఏర్పరచబడిన పరిశుద్ధ జనముగా పిలిచిన తండ్రి స్తోత్రం. అందరం కలిసి ఓ ఆశ్చర్యమైన నీ వెలుగులోనికి
జనముగా పిలిచిన తండ్రి స్తోత్రము. కృపకే వందనాలు, మీ మేలులకై మీ దీవెనకే వందనాలనైనా ప్రభువా. మీకే స్తోత్రమునైనా ప్రభువా. ఊహించలేని మేలులతో నింపే తండ్రి మీకు వందనాలనైనా ప్రభువా. మేము ఊహించిన దానికంటే మించి అధికముగా ప్రేమించే దేవుడవునైనా మీకు వందనాలు తండ్రి ప్రభువా. మేము పాపలమై ఉండగానేనైనా ప్రభువా మా కొరకు దిగొచ్చినైనా ప్రభువా, ప్రభువా మీ ప్రాణాన్ని అర్పించినైనా ప్రభువా, మమ్మల్ని పాపం నుండి విడిపించి తిరిగి లేచి ప్రభువా రానే ఉన్న తండ్రి మీకు స్తోత్రమైనా పరిశుద్ధుడా మీకు వందనాలు. మీకు స్తోత్రం 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 తండ్రి. Okay.
Oh,
అయినా కేవలం మీకేనైనా ప్రభా, ప్రేమమయుడా, కృపమయుడా, మా కాపరి మీ స్తోత్రాలైనా ప్రభా. ప్రభా సమస్త మహిమ ఘనత ప్రభావం కేవలం నీకేనైనా ప్రభా. ఈ చిన్న శుద్ధి ఆరాధన నజరేయుడైన యేసు నామములో సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని నామాన్ని మహిమ కలుగును గాక. చక్కని ఆరాధన అనుభూతిని పొందారని నమ్ముచున్నాము. ఇదే విధంగా మన జీవితకాలం అంతా మన మాటలలో, మన చేతులలో, మన తలంపులలో దేవుని ఆరాధిస్తూ జీవిద్దాం. ఇప్పుడు ప్రాముఖ్యమైన సమయంలోకి వెళ్దాం. మన పనులని పక్కన పెట్టి శ్రద్ధతో దేవుని వాక్యాన్ని విందాం. మన మధ్యలో బీతిలెంబి చర్చ్ ఐజా ప్రాంతపు సంఘ కాపరి రెవరెండ్ ఈడి అప్షుల్లం ఉన్నారు మన మధ్యలో. ప్రైజ్ లార్డ్. ఈ సాయంకాలం మరొకసారి దేవుని సన్నిధిలో సమయాన్ని గడపడానికి దేవుడిచ్చిన మంచి అవకాశాన్ని బట్టి ఆయనకి ఎంతగానో మరి మనం కృతజ్ఞత కలిగిన హృదయంతో మనం ఉండవలసిన వారమే ఉన్నాం. గతించిన వారం నుంచి ఇప్పటి వరకు దేవుడు తన రెక్కల చాటును మనం భద్రపరుచుకొని మరొక నూతన దినాన్ని మనకి బహుకరించి ఆయన వాక్యాన్ని వినగలిగే చక్కటి అవకాశాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఇప్పటి వరకు చక్కటి పాటల ద్వారా మనం దేవుని ఆరాధించాం. అలాగే మరి ఈ 2023 ఆఖరి దినాల్లో మనం ఉన్నాం, ఆఖరి వారంలో మనం ఉన్నాం. ఇంకొన్ని రోజుల్లో నూతన సంవత్సరంలోకి మనం అడుగు పెట్టబోతున్నాం. అయితే గతించిన మాసాలన్నీ కూడా, గతించిన దినాలన్నీ కూడా ఈ 2023 దేవుడు ఎంతగానో మనల్ని కాచి కాపాడాడు. మన ప్రయాణాల్లో, మన ఉద్యోగాల్లో, మన కుటుంబాల్లో మరి దేవుని యొక్క కాపుదల, ఆయన భద్రత, ఆయన రక్షణ మనం అనుభవిస్తూ ఉన్నాం. మరి అది జ్ఞాపకం ఉంచుకుంటూ మనం ఈ 2023 వదిలిపెట్టి 2024 మనం వెళ్ళబోతున్నాం కొద్ది రోజుల్లో. అలాగే మీలో చాలామంది కూడా క్రిస్మస్ ఆరాధనలో కూడా చాలామంది మరి దేవుని యొక్క సన్నిధిలో చక్కటి అవకాశాన్ని, చక్కటి అనుభూతిని మీరు పొంది ఉన్నారని కూడా నేను విశ్వసిస్తూ ఉన్నాను. అయితే ఈ సాయంకాల సమయంలో దేవుడు నా హృదయంలో పెట్టిన కొన్ని మాటల్ని నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. మనలో చాలామంది చాలా అలసిపోతూ ఉన్న వారు చాలామంది ఉండుంటారు. వారికి మీ యొక్క ఉద్యోగాల్లో కానివ్వండి, వ్యాపారంలో కానివ్వండి, మీ జీవితంలో అలసిపోయి సలసిపోయి నిరుత్సాహంతో కృంగిపోయిన సందర్భాలు చాలా ఉండుంటాయి. అలాగే ఈ సంవత్సరం అంతా కూడా ఎంతో ప్రయాసపడ్డా, ఎంతో మరి కష్టపడినా సరే మరి దానికి తగిన ఫలితం ఒక రాలేక చూడలేక నిరుత్సాహంతో ఒకవేళ నువ్వు ఉన్నావేమో, అలాంటి పరిస్థితులు కనుక నీవు ఉన్నట్లయితే ఈ వాక్యం నీ కొరకే, మనందరి కొరకే. ఎవరి కొరకనంటే ప్రయాసపడి అలసిపోయిన ప్రతి క్రైస్తవుడికి ఈరోజు సాయంత్రం దేవుడు మీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, యేసుక్రీస్తు వారు మత్తయి వార్త 11:28-30 యేసుక్రీస్తు వారు చెప్తున్న మాటల్ని మనం ఈరోజు ధ్యానం చేసుకుందాం. చాలా సుపరిచితమైన మాటలు ఇవి, అందరికీ తెలిసినటువంటి దేవుని యొక్క మరి గ్రంథంలో లిఖించబడిన వాక్యము. దానిలో నుంచి దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో ఈరోజు చూద్దాం. మత్తయి సువార్త 11:28-39. ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను, కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఎలాగా నా కాడి సులువుగాను, నా భారము తేలికగాను ఉన్నవి. చిన్న ప్రార్థన చేసుకుని మనం వాక్యాన్ని ధ్యానించుకుందాం. మహాపరిశుద్ర ప్రేమల తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ సాయంకాల సమయంలో నీ వాక్యాన్ని ధ్యానించుకునే చక్కటి అవకాశాన్ని మీరు మాకు ఇచ్చారు, అందును బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. తండ్రి, నీ వాక్యము మా జీవితాన్ని వెలిగించేది, సరైన మార్గంలో సరైన త్రోవలో నడిపించేది నీ వాక్యము. నీ మాటలు తండ్రి జుంటె తేనె కన్నా మధురమైనవి. అలాగే తండ్రి నీ మాటలు బాధలో ఉన్న వారిని, బాధలో ఉన్న వారికి నెమ్మదినిస్తుంది తండ్రి.
అనే నీ మాటలు మా జీవితాన్ని వెలిగించేవి, మా పాదములకు దీపము, మా త్రోవలకు వెలిగే ఉన్నది. అలాంటి నీ అద్భుతమైన నీ వాక్యాన్ని, నీ మాటల్ని మేము ధ్యానిస్తుండగా తండ్రి మాకు వినగలిగే చెవులు, గ్రహించే హృదయాన్ని మాకు ఇమ్మని అడుగుచున్నాం. అలాగే తండ్రి నీ వాక్యం ద్వారా మాకు కావలసిన ఆత్మీయ ఆహారాన్ని మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే వినుచున్న ప్రతి ఒక్కరిని బట్టి నీకు వందనాలు. వారి జీవితంలో తండ్రి ఏమి కావాలో, ఏమి కొదువైనదో సమస్తము నీ వెరిగిన వాడవైనావు, నీకు వందనాలు, స్తోత్రాలు. తండ్రి వారి ఈ మాటలు వినుచుండగా నీ యొక్క స్వరాన్ని తండ్రి వారు వినేటట్లుగా మీరు వారి హృదయాన్ని తండ్రి మీరు ట్యూన్ చేయమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే తండ్రి మరి ముందున్న సమయాన్ని బట్టి నీకు వందనాలు. నీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా ఎలాంటి మా ప్రభా మరి డిస్టర్బెన్స్ లేకుండా ఏకాగ్రతతో నీ మాటలు వినడానికి మీరు సహాయము దయచేయమని అడచ్చు. మరొకసారి నీ లేఖనాలని మా జీవితంలో మీరు బహుకరించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మనం చదువుకున్న ఈ వాక్యము చాలా సందర్భాల్లో మనం ఈ వాక్యాన్ని చదివాం. ఈ వాక్యం గురించి మరి అనేక సార్లు మరి దైవజనులు ప్రసంగిస్తున్నప్పుడు విని ఉన్నాం. మరొకసారి ఈ వాక్యాన్ని నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. మనం ఈ ఇయర్ని ముగించుకోబోతున్నాం. ఈ 2023 సంవత్సరం ముగించి నూతన సంవత్సరంలోకి వెళ్ళబోతున్నాం కొద్ది రోజుల్లో. ఈ సమయంలో ఈ సంవత్సరం అంతా కష్టపడి, సంవత్సరం అంతా చాలా మరి ప్రయాసపడి నీ గోల్స్ని కానివ్వండి, నీ యొక్క అంబిషన్స్ని కానివ్వండి, నీ డ్రీమ్స్ని నువ్వు ఫుల్ఫిల్ చేయలేక అలసిపోయి సొలసిపోయి ఉన్నావేమో. అనేక ప్రయత్నాలు చేసావు, అనేక మంది దగ్గరికి వెళ్ళావు, అనేక సార్లు ఇతరులని సహాయాన్ని కోరి అలసిపోయి ఉన్నావేమో. ఈరోజు అలాంటి పరిస్థితుల్లో నీవు ఉన్నట్లయితే ఏసుక్రీస్తు ఏమంటున్నారంటే, ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అంటున్నాడు. మనిషి చాలా అలసిపోతూ తొలసిపోతూ ఉన్నాడు. భారం కలిగిన జీవితాలు, శ్రమలతో, బాధలతో, మరి భయంతో అలసిపోయిన జీవితాలని దేవుడు చూస్తూ, మీరు అలసిపోయారా, నా యొద్దకు రండి, మీ అలసట, మీ భారము నా మీద వేయండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అంటున్నాడు. ఎందుకంటే ఎందుకు ఈ మాట అన్నానంటే, గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ అస్ టు టేక్ రెస్ట్ ఇనఫ్ ఆఫ్ నో వర్కింగ్. మీరు శ్రమ పడింది చాలు, ప్రయాస పడింది చాలు, అది కొద్దిసేపు నా మీద వదిలిపెట్టి నా భారం అంతా నా మీద వేయండి, ఐ గివ్ యూ రెస్ట్ అంటున్నాడు. విశ్రాంతి తీసుకోండి. ఎందుకు దేవుడు విశ్రాంతి తీసుకోండి అని అంటున్నాడంటే, మనం ఆదికాండం 1వ అధ్యాయం చూసినట్లయితే, 2వ అధ్యాయం చూసినట్లయితే, సృష్టిని సృష్టించిన తర్వాత 6 రోజులు దేవుడు మరి ఈ సమస్త సృష్టిని సృష్టించిన తర్వాత 7వ రోజు విశ్రాంతి తీసుకొని అని రాయబడి ఉంది. అంటే దేవుడు 7వ రోజు విశ్రాంతి తీసుకున్నాడు. అలాగే మరి మనం పాత నిబంధన చూసినట్లయితే సబాత్ డే అని అంటాం కదా, సబాత్ దినం అంటే ఆ రోజు 7వ రోజు విశ్రాంతి. ఆ రోజు ఏ పని చేయకూడదు, ఆ రోజు ఎలాంటి పనులు పెట్టుకోకూడదు, అది నువ్వు విశ్రాంతి తీసుకోవాల్సిన రోజు అది. కానీ ఈరోజు ఈ జనరేషన్లో మనం చూసినట్లయితే ప్రతిరోజు 24/7 వీఆర్ వర్కింగ్, 24/7 బిజీగా ఉంటాం మనం. ఏదో ఒక పనులు, ఏదో ఒక అపాయింట్మెంట్స్, ఏదో ఒక ప్రాజెక్ట్స్, ఏదో ఒక బిజినెస్, ట్రావెల్ ప్లాన్, ఈ చాలా ఉంటాయి మనకి కదా. అలాగ అలసిపోయి సొలసిపోయి ప్రయాసపడి నిరుత్సాహంతో ఉన్నావేమో, టేక్ రెస్ట్ అంటున్నాడు ప్రభువారు. నీ భారాన్ని నా మీద వేయి. నువ్వు ప్రయాసపడి భారం మోస్తూ నీ జీవితాన్ని ముందుకు కొనసాగుతున్నావేమో, టేక్ ఎ పాజ్ అండ్ లీన్ ఆన్ మీ అంటున్నాడు ప్రభువారు. నా మీద నీ యొక్క భారాన్ని నా మీద వేసినట్లయితే నేను మీకు విశ్రాంతినిస్తాను అని ప్రభువారు అంటున్నారు. కానీ మనం అలా చేయడానికి సిద్ధంగా ఉన్నాం, మనం అలా చేస్తున్నామా?
ఈ 28వ వచనంలో మనం చూసినట్లయితే ఈ మాట దేవుని యొక్క ఆహ్వానాన్ని సూచిస్తుంది. గాడ్ ఈజ్ ఇన్వైటింగ్ ఆల్ ఆఫ్ అస్ టు రెస్ట్ ఆల్ అవర్ బర్డెన్స్ అంటు హిమ్. మన సమస్త భారాన్ని ఆయన మీద వేసే ఆహ్వానాన్ని దేవుడు మనకి అందిస్తున్నాడు. ప్రయాసపడి భారం మోయించిన సమస్త జనులారా నా యొక్కకి రండి అంటున్నాడు. కమ్ టు మీ. ఇట్స్ అ యూనివర్సల్ కాల్, ఇట్స్ అ జనరల్ కాల్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. సమస్త జనులారా అంటున్నాడు, క్రైస్తవులారా అని అనట్లేదు, నన్ను వెంబడించు వారా అని అనట్లేదు. హీ ఈజ్ కాలింగ్ ది ఎంటైర్ మ్యాన్కైండ్ ఇన్ ద యూనివర్స్. ప్రతి ఒక్కరికి ఇచ్చే యూనివర్సల్ కాల్ ఏంటనంటే ఆయన యుద్ధకు వచ్చి మన భారాన్ని మన చింత యావత్తు ఆయన మీద ఏమంటున్నాడు. కానీ ఇందాక మనం అనుకున్నట్లుగా మనం అలా చేయం. సమస్యలు వచ్చినప్పుడు, భారం కలిగినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు మనం ఇతరుల వైపు చూస్తాం. అవుట్ సోర్సింగ్ గురించి మనం ఆలోచిస్తాం, కానీ అసలు మన మన సోర్స్ అయినటువంటి అల్టిమేట్ సోర్స్ అయినటువంటి ప్రభు వైపు మనం ఆఖరిలో చూస్తాం. అన్ని మన ట్రయల్స్ అయిపోయిన తర్వాత, అన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత ఏది కూడా మరి సక్సెస్ అవ్వట్లేదు అనుకోండి, అప్పుడు దేవుడు గుర్తొస్తాడు చాలా సందర్భాలు. అవునా కదా? ఆలోచిద్దాం మనం. ఎన్నిసార్లు మనం అలాగా దేవుడి దగ్గరికి లాస్ట్ వెళ్ళి కూర్చుని, ప్రభువా ఇప్పుడు ఏం చేయాలి నేను, నాకు ఈ సమస్య ఉంది అని ఎన్నిసార్లు మనం ఆయన దగ్గరికి వెళ్ళలేదు లాస్ట్ ఆప్షన్లో? చాలాసార్లు కదా. అల్టిమేట్గా మన మైండ్ సెట్ అలా డిజైన్ చేసేసుకుని ఉంటాం మనం. సమస్య వచ్చినప్పుడు వీ వాంట్ టు లుక్ ఫర్ అవర్ ఫ్రెండ్స్, వీ లుక్ ఫర్ అవర్ కొలీగ్స్, మన ఫ్యామిలీ మెంబర్స్ని వాళ్ళ వైపు చూస్తాం. ఎవరు సహాయం చేయనప్పుడు అప్పుడు మనం ప్రభు వైపు చూస్తాం. కానీ అలా కాదు. ప్రేదేని వెళ్ళారా, నా యుద్ధకు రండి అంటున్నాడు. ఇట్స్ యూనివర్సల్ కాల్ టు ఆల్ ఆఫ్ అస్. ఆయన సన్నిధికి మనం వెళ్ళాలి. ఆయన సన్నిధిలో సమయాన్ని గడిపినట్లయితే అనేకమైనటువంటి ఆశీర్వాదాలతో మన జీవితం నిండి ఉంటుంది. ఆయన సన్నిధి ఎంత గొప్పదంటే, ఆయన సన్నిధిలో ఉండే లాభాల గురించి నేను చెప్తాను కొన్ని వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్. ఆయన సన్నిధిలో మనకి నిరీక్షణ ఉంటుంది. వి హ్యావ్ హోప్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ఎక్కడా కూడా నిరీక్షణ దొరకదు మనకి ఈ లోకంలో. ఎక్కడికి వెళ్ళినా మనం నిరుత్సాహంతో వెనక్కి వచ్చేస్తాం తప్ప, దేవుని సన్నిధిలో కనుక మనం ఉన్నట్లయితే వీ విల్ హ్యావ్ ది అల్టిమేట్ హోప్ ఫర్ ఎవ్రీథింగ్ ఇన్ అవర్ లైఫ్స్, ఇన్ ఆల్ ది ఆస్పెక్ట్స్ ఆఫ్ అవర్ లైఫ్స్. దేవుని సన్నిధిలో నిరీక్షణ మనకుంటుంది. దేవుడు ఏమి చేయాలని ఉద్దేశించున్నాడో మనం ఆయన చిత్తానుసారంగా మనం ఉన్నట్లయితే ఆ నిరీక్షణతో మనం ఆయన చిత్తం ఏమిటో మనం గ్రహించుకోవచ్చు. అలాగే నిరీక్షణతో మనం జీవించవచ్చు. నిరీక్షణతో మనం జీవించినట్లయితే మన 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 జీవితాలు ప్రశాంతంగా ఉంటాయి. అలాగే నిరీక్షణ లేని జీవితం ఉన్నట్లయితే ప్రశాంతత ఉండదు మనకి. రేపు ఏం జరుగుతుందో, నాకు నేను ఈ సమస్యలో ఉన్నాను, ఎటువైపు నుంచి నాకు అటాక్ వస్తుంది, ఎటువైపు నుంచి నాకు సమస్యలు ఎదురవుతాయో అన్న భయంతో మనం కృంగిపోతూ ఉంటాం. కానీ నిరీక్షణ ఉండదు. కానీ దేవుని సన్నిధిలో కనుక మనం ఉన్నట్లయితే, దేవుని సన్నిధితో మనం నింపబడినట్లయితే, దేవుని సన్నిధిలో కనుక మనం సమయాన్ని గడిపినట్లయితే మనకు ఆ నిరీక్షణ అనేది దేవుడు మనకిస్తాడు. సో వీ విల్ హ్యావ్ హోప్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. అందుకే ఆయన దగ్గరికి రమ్మన్నప్పుడు వీ నీడ్ టు గో టు హిస్ ప్రెజెన్స్. ఇది మొట్టమొదటి. రెండవదిగా, దేవుని సన్నిధిలో ప్రేమ కలుగుతుంది. రోమీయులకు రాసిన పత్రిక 8:35 చక్కటి మాట రాయబడింది. సమయం లేదు కానీ అది చదవడానికి మనం ఇంకా చాలా ధ్యానించుకోవాలి కాబట్టి త్వర త్వరగా ఈ పాయింట్స్ అన్ని నేను వివరిస్తాను. దేవుని సన్నిధిలో నిరీక్షణ మాత్రమే కాదు, కానీ దేవుని సన్నిధిలో ప్రేమ మనకి ఇమిడి ఉంటుంది. దేవుని సన్నిధిలో మనం ఆయన ప్రేమను అనుభవిస్తూ అనేక మందికి ఆయన ప్రేమని మనం మరి పంచే చక్కటి ఆ యొక్క గుణాన్ని దేవుడు మనకిస్తాడనమాట ఆయన సన్నిధిలో ఉన్నట్లయితే. సో దేర్ ఇస్ లవ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. అలాగే ఆయన సన్నిధిలో నిరీక్షణత కలిగిన జీవితం మాత్రమే కాదు, ప్రేమ కలిగిన జీవితం మాత్రమే కాదు, కానీ ఆయన సన్నిధిలో ఎప్పుడు కూడా సంతోషం ఉంటుంది. సంతోషంతో మనం జీవిస్తాం. అంటే ఎలాంటి సమస్యలు ఉన్నప్పటికీ, ఎలాంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ, ఎలాంటి క్లిష్ట పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఆయన సన్నిధిలో మనం
ఉన్నట్లయితే ఆయన ఇచ్చే సంతోషం చాలా విభిన్నమైంది. అందుకే మనం కొంతమంది దేవుని బిడ్డలు చూసినట్లయితే వారి జీవితం వాళ్ళ కళ్ళలో ఉంటుంది, వారికి చాలా అవసరతలు ఉంటాయి, వారికి మరి వారి కుటుంబంలో కానివ్వండి, వారి వ్యక్తిగత జీవితంలో కానివ్వండి, మరి చాలా మరి ఏమంటారు భయానకరమైన మరి సిచ్యువేషన్లు ఉన్నప్పటికీ కూడా దేవుని సన్నిధిలో వారు సమయాన్ని గడుపుతారు కాబట్టి వారు ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటారు. ఎంత బాధ ఉన్నా చక్కగా సంతోషంగా దేవుని సన్నిధిలో, ఎందుకనంటే చింత యావత్తు ఆయన మీదే వేస్తారు కాబట్టి. ఏ సరే ఇప్పుడు ఈరోజు నాకు ఈ సమస్య ఉంది, ఈరోజు నాకు ఈ బాధ ఉంది, దేవుని మీద నా భారాన్ని వేసేసాను, దేవుని ఆహ్వానించాడు కదా ఆయన, ఆయనపై నా భారాన్ని వేయమని, ఆయనపై నా భారాన్ని వేసేస్తాను, దేవుడే చూసుకుంటాడు అనే నిశ్చేత అనే నిరీక్షణ కలిగిన జీవితాలు వాళ్ళకు ఉన్నాయి కాబట్టే వారు సంతోషంగా ఉండగలిగారు. అంత మాత్రమే కాదు కానీ ఆ తర్వాత దేవుని సన్నిధిలో మనకి సమాధానం ఉంటుంది, నెమ్మది ఉంటుంది అన్నమాట, పీస్ఫుల్ లైఫ్. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, వీ విల్ బీ పీస్ఫుల్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్ ఇన్ స్పైట్ ఆఫ్ ద వరీస్, ఇన్ స్పైట్ ఆఫ్ ద డిఫికల్టీస్ దట్ వీ ఫేస్ ఇన్ అవర్ లైఫ్స్. ఆయనపై మన భారాన్ని వేసినట్లయితే నిరీక్షణ కలిగిన జీవితం, అలాగే ప్రేమ కలిగిన జీవితం, అలాగే ఆయన సన్నిధిలో ఎప్పుడు సంతోషం ఉంటుంది, అలాగే సమాధానం కూడా ఉంటుంది అన్నమాట. ఐదవదిగా ఆయన సన్నిధిలో రక్షణ మనకు ఉంటుంది, వీ విల్ బి ప్రొటెక్టెడ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క రక్షణ ఎప్పుడు కూడా మన చుట్టూ ఉంటుంది, వెన్ వీఆర్ సరౌండెడ్ అవర్ సెల్ఫ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, దేవుని రక్షణ మన జీవితంలో ఉంటుంది. ఎప్పుడు కూడా ఆయన దూతలు కావలా ఉంచు మన కావలుగా మన 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 జీవితంలో ఆయన ఉంచుతాడు అన్నమాట. ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా దెర్ ఇస్ అ ఫెన్స్ ఆఫ్ హిస్ ప్రొటెక్షన్ అరౌండ్ ఆర్ లైఫ్స్. ఆయన సన్నిధిలో కనుక మనం ఉన్నట్లయితే, ఆయనపై మన భారాన్ని వేసినట్లయితే, దేవా నీవు తప్ప నాకు ఇంకెవరు లేరు అని ఆయన మీద ఆనుకున్నట్లయితే మన జీవితాల రక్షణలో ఆయన రక్షణలో ఉంటాయి. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అలాగే ఆరోదిగా ఆయన సన్నిధిలో ఆదరణ ఉంటుంది, దెర్ ఇస్ కంఫర్ట్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ఆదరణ మనకు చాలా ప్రాముఖ్యం ప్రదేని పెట్టారు. దేవుని యొక్క ఆదరణ మన మన జీవితంలో ఎంత ప్రాముఖ్యం అంటే, ఆయన ఆదరణతో పోల్చుకుంటే మరి ఎవరు వచ్చి ఆదరించినా అది తక్కువే. ఆ యొక్క కంఫర్ట్లో మనకి ఇవన్నీ కూడా కనబడతాయి, నిరీక్షణ కనబడుతుంది, ఆయన ప్రేమ కనబడుతుంది, ఆయనలో ఆనందం కనబడుతుంది, సంతోషంగా మనం ఉంటాం, అలాగే ప్రశాంతంగా కలిగిన జీవితాలు మనకు ఉంటాయి, అలాగే ఆయన రక్షణ కూడా మనకి ఉంటుంది. ఎప్పుడు అని అంటే ఆయన ఆదరణలో మనం ఉన్నట్లయితే. దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ బెనిఫిట్స్ దట్ వీ హ్యావ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. అందుకే ఆయన ఇచ్చిన యూనివర్సల్ కాల్కి స్పందించి మనం మన భారాన్ని మన 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 భారాన్ని ఆయనపై మనం వేయవలసిన వారమేనాం. అలా వేస్తే ఇవి మనకు కలిగే లాభాలు అన్నమాట ఆయన సన్నిధిలో. సో మనం ఆయన యుద్ధకు రమ్మని ఆశపడుతున్నాడు, ఆయన పిలుస్తున్నాడు. సో ఆయన యుద్ధకు వెళ్ళిన వారికి, లేదంటే ఆయన యుద్ధకు వెళ్ళి మన భారాన్ని వేసినట్లయితే ఆయన ఇచ్చే చక్కటి ఆశీర్వాదం, మొదటిది ఆయన ఆహ్వానం, రెండోది ఆయన ఆశీర్వాదం ఏంటంటే ఆయన మనం ఆయన పైన ఆనుకొని ఆయనపై మన భారాన్ని వేసినట్లయితే, ఆయన ఆహ్వానానికి స్పందించి ఆయనపై మన భారాన్ని వేసినట్లయితే ఆయన ఇచ్చే మరి ఆశీర్వాదం ఏంటంటే, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను అంటున్నాడు. సో మన ఇట్స్ కంప్లీట్లీ ఆర్ చాయిస్, మన నిర్ణయం అది, మన చాయిస్ అది. ఈజ్ నాట్ డిమాండింగ్ అస్, ఈజ్ నాట్ రిక్వెస్టింగ్ అస్, ఈజ్ జస్ట్ యునో ఆస్కింగ్ అస్ టు డూ, నువ్వు భారం కలిగి ఉందనే జీవితం నా మీద వేయి అని అడుగుతున్నాడు. బట్ ఇట్స్ స్టిల్ ఆర్ చాయిస్, అది మన చేతిలో మనం నిర్ణయించుకునే విషయంలో ఉందన్నమాట. సో ఆయనపై ఆయన ఆహ్వానాన్ని మన్నించి మనం కనుక ఆయనపై మన భారాన్ని వేసినట్లయితే ఆయన ఇచ్చే ఆశీర్వాదం ఏంటంటే విశ్రాంతినిస్తాడు, క్వాయట్నెస్. విశ్రాంతికి ఇంకో
ఇంకొక మాటలో చెప్పాలంటే నెమ్మదినిస్తాడు, నిమ్మలత్వాన్ని ఇస్తాడు. నిశ్చలత్వం కలిగిన జీవితం, హృదయాలు మనకు ఉంటాయన్నమాట. అంటే ఎలాంటి గందరగోళంలో ఉన్నప్పటికీ కూడా మన జీవితాలు ఆ కామ్నెస్, ఇన్నర్ పీస్నెస్ అనేది దేవుని సన్నిధిలో మనకు దొరుకుతుంది. నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అంటున్నాడు. ఆ కామ్నెస్, ప్రశాంతతతో కూడిన జీవితాలు మనకు ఉంటాయి. అంటే ఇట్స్ అ కైండ్ ఆఫ్ యునో రిఫ్రెష్మెంట్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. అలసట తీర్చుకుంట అన్నమాట. ఇంకొక మాటలో చెప్పాలంటే అలసిపోయిన మన జీవితాల్ని, అలసట లభించు ఒకే ఒక స్థలం దేవుని యొక్క సన్నిధి. అందుకే మరి దావీదు భక్తుడు 23వ కీర్తనలో చాలా సుప్రసిద్ధమైన మాట మనందరికీ తెలుసు కదా, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుణ చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు, గాఢాంధకారు పొలిలో నేను సంచరించినను, ఏ అపాయమునకు భయపడను, నీ దుడ్డుకర్రీ నీ దండము నన్ను ఆదరించును అని అంటున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను అని అంటే, గాఢాంధకారపు లోయలోనికి నేను వెళ్ళిపోయాను అనుకోండి, అది చదువుతున్నప్పుడు చక్కగా చదివేస్తాం, కానీ నిజంగా నీవు నేను కనుక అలాంటి గాఢాంధకారపు లోయలో మనం ఉన్నట్లయితే అది ఒక భయంకరమైన, భయాందోళనకరమైన సిచ్యువేషన్లో మనం ఉంటామన్నమాట. అంటే ఆ గాఢాంధకారపు లోయ అంధకారంగా ఉంటుంది, మరి భయాన్ని కలిగిస్తుంది. అలాంటి లోయలో నేను ఉన్నప్పటికీ కూడా నేను భయపడను అంటున్నాడు దావీదు భక్తుడు. ఈరోజు నీ నా జీవితాల్లో, నీ జీవితంలో అలాంటి సందర్భం, సిచ్యువేషన్స్లో నీవు ఉన్నావేమో, లేదంటే ఆల్రెడీ ఉండి వచ్చినావేమో, అలా లేదంటే కమింగ్ డేస్లో గాఢాంధకారపు లోయ లాంటి అనుభవంలోకి నువ్వు వెళ్ళబోతావేమో. నేను చెప్పే ఒకే ఒక మాట ఏంటంటే, ప్రియ స్నేహితురాలా, డు నాట్ ఫియర్, భయపడద్దు. ఎందుకంటే ఆయన మనకి విశ్రాంతినిస్తాడు, ఆయన రక్షణలోకి మనం ఆయన రక్షణలో మనం ఉంటాం. నేను భయపడను, నీ దండమును నీ దుడ్డుకర్రై నన్ను ఆదరించును అని అంటున్నాడు దావీదు భక్తుడు. అలాగే మనం ఆయన కొరకు ఎదురు చూసే వారంగా మనం ఉండాలి. యెషయా గ్రంథం 40:31 వచనంలో మాట, చక్కటి మాట రాస్తున్నాడు, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. ఆయన కొరకు ఎదురు చూస్తూ ఆయనలో మనం, ఆయన సన్నిధిలో మనం సమయాన్ని గడిపినట్లయితే మనకి నూతన బలాన్ని పొందినట్లుగా మన జీవితాలు మారుతాయి. అలాగే వారి పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి మరి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచి పోదురు అంటున్నాడు. చక్కటి మాటలు, చక్కటి ఆశీర్వాదపూర్వకమైన మాటలు. ఆయన కొరకు ఎదురు చూసేవారుగా మనం ఉండాలి. అలాంటి వారు జీవితాలు ఎలా ఉంటాయంటే, వారు నూతన బలాన్ని పొందుతారు. ఇల్లు నూతన సంవత్సరంలో నీవు నేను కూడా క్రీస్తు కొరకు ఎదురు చూస్తూ, క్రీస్తు సన్నిధిలో కనుక మనం సమయాన్ని కదా, ఆయన కొరకు ఎదురు చూచుచు అని అంటే, మనం ఆఖరి దినాల్లో ఉన్నాం కదండి, మనం రాకడ సమయంలో సమీపంలో ఉన్నాం. ఆయన కొరకు ఎత్తబడే సంఘంగా మనం అందరం ఉండాలి. ఆయన రెండవ రాకడలో మనందరం కూడా మరి ఆ ర్యాప్చర్లో నీవు నేను కూడా ఉండాలి అనే ఆశ మనందరికీ ఉండాలి, తృష్ణ మనందరికీ ఉండాలి. అలాంటి వారి కోసం వారు నూతన బలాన్ని పొందుతారు. దేవుని యొక్క ఆహ్వానాన్ని మన్నించి ఆయన ఆశీర్వాదంలో మనం ఉన్నట్లయితే నూతన బలాన్ని మనం పొందుకుంటాం. కాబట్టి ఆయన సన్నిధిలో ఏముందంట, శాంతి ఉంది, విశ్రాంతినిస్తాను, నెమ్మదినిస్తాను, కామ్నెస్ని నేను మీకు ఇస్తాను అంటున్నాడు ప్రభువారు. కానీ మనం ఇందాక చెప్పుకున్నట్లుగా చాలా సందర్భాల్లో, చాలాసార్లు మనం ఆయన వైపు వెళ్లకుండా, ఆయనపై దృష్టి పెట్టకుండా మనం ఇతరుల వైపు చూస్తాం, ఇతరుల వైపు మన ఫోకస్, మన దృష్టి మన దృష్టి అవుట్సోర్సింగ్ మీద ఎక్కువ ఉంటుంది. అంటే ఎవరి దగ్గర సహాయం పొందుతామా, అలాగ మన దృష్టి కనుక క్రీస్తులో నుండి, క్రీస్తు మీద నుంచి మన ఫోకస్ని కనుక మనం త్రిప్పినట్లయితే భయం వచ్చేస్తుంది, ఆందోళన వస్తుంది, టెన్షన్లు ఉంటాం, యాంగ్జైటీ పెరిగిపోతుంది, మనం అనారోగ్యానికి గురైపోతుంటాం. చాలామంది ఈరోజు మరి చిన్న చిన్న వయసులో
అనేకమైనటువంటి అనారోగ్యాలు ఎందుకు గురవుతారంటే బికాస్ ఆఫ్ దిస్ యాంగ్జైటీ ఆఫ్ దిస్ నో హైపర్ టెన్షన్ తోటి వారు భయపడిపోయి అనారోగ్యానికి గురవుతూ ఉంటారు. కానీ దేవునిపై ఆనుకున్నవారు, దేవునిపై భారాన్ని వేసి ఆయన ఇచ్చే విశ్రాంతిని గనక విశ్రాంతిని స్వీకరిస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎంత ముసలివాళ్ళైనా చక్కగా ఉంటారు ఇలాంటి అనారోగ్యాలు. ఎందుకంటే దే టోటల్లీ డిపెండ్ ఆన్ గాడ్, దే టోటల్లీ నో పుట్ ఆన్ ఆల్ దేర్ బర్డెన్స్ అన్ టు హిమ్. అందుకని వాళ్ళు చక్కగా హాయిగా ఉంటారు. సో ఆర్ ఫోకస్ షుడ్ బీ ఆన్ క్రైస్ట్. ఒక సంఘటన నేను జ్ఞాపకం చేసి నేను ముందుకెళ్ళిపోతాను. మన యేసుక్రీస్తు వారు ఈ భూలోకంలో ఉన్నప్పుడు శిష్యులతో ఒక చక్కటి సంఘటన జరిగింది, మనందరికీ కూడా తెలుసు. మరి శిష్యులందరూ కూడా మరి ఆ యొక్క పడవలో ఉండి ప్రయాణిస్తున్నప్పుడు సముద్రంలో మరి తుఫాను అలజడ ఉన్నప్పుడు అందరూ కూడా మరి భయపడుతుంటారు. అలాగే యేసుక్రీస్తు వారు వారి యొద్దకు నీటి మీద నడుచుకుంటూ రావడం మనందరికీ తెలుసు కదా. ఆయన నీటి మీద నడుచుకుంటూ వచ్చినప్పుడు శిష్యులందరూ కూడా చూసి మొదట భయపడతారు, దయ్యం భూతం అని. కానీ ప్రభు వారి దగ్గరికి వచ్చినప్పుడు భయపడకూడే నేనే అనగానే వాళ్ళందరూ కూడా యేసుక్రీస్తు ప్రభు వారిని చూసి ఆనందపడి ఆశ్చర్యంతో ఆయన చూస్తూ ఉన్నప్పుడు ఒక వ్యక్తి ప్రభువారిని ఒక కోరిక కోరతాడు. ప్రభువా, అది నీవే అయినట్లయితే నీటి మీద నడిచే అవకాశం నాకు ఇవ్వు, నీటి మీద నేను నడవగలిగినట్లుగా నువ్వు ఆజ్ఞాపించు, నేను నీ యొద్దకు రావాలనుకుంటున్నానని పేతురు అడుగుతాడు. అడిగినప్పుడు మరి ప్రభువారు మరి ఆ యొక్క విన్నపాన్ని మన్నించి రా అనగానే పేతురు తీసుకున్న ఆ స్టెప్ చాలా కీలకమైంది. ఆ యొక్క ఓడ భూమి మీద లేదు కానీ నీటిలో ఉంది కదండి. మీరు చాలా మనం గమనించినట్లయితే అది దట్స్ అ వెరీ ఫెయిత్ స్టెప్ అండ్ అ బోల్డ్ స్టెప్ దట్ పీటర్ టుక్ అట్ దట్ మూమెంట్. ఆ ఒక్క సంఘటనలో నుంచి అద్భుతమైన జీవిత పాఠాలని మనం నేర్చుకోవచ్చు. ఒకటి, పేతురు తనంతా తానే అడిగాడు విశ్వాసంతో. అడిగిన వెంటనే ప్రభువారు కాదనకుండా రమ్మని ఆజ్ఞాపించిన వెంటనే పేతురు తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఆ యొక్క బోట్లో నుంచి బయటికి వెళ్ళాలి. ఆ బయటికి అడుగు పెట్టడంలో ఉన్న సాహసమే ఈరోజు నీవు నేను కూడా పేతురు ఆ నీటి మీద నడిచే ఆ యొక్క సంఘటన గురించి మాట్లాడుకుంటున్నాం. అడిగిన తర్వాత భయపడి అమ్మో వద్దు ప్రభువా నేను రాలేను నాకు భయం అని ఉంటే అక్కడ ఉండిపోతున్నాము కదా. బట్ పీటర్ చోస్ టు స్టెప్ అవుట్ ఆఫ్ బోట్, అవుట్ ఆఫ్ హిస్ కంఫర్ట్ జోన్. ఇప్పుడు ఒక కాలు తీసి బయట నీటి మీద పెట్టడం సులువే, కానీ రెండో కాలు కూడా తీసి నీటి మీద పెట్టడం అనేది గొప్ప సాహసం. ఇప్పుడు బయటకు వచ్చి బయట బోట్ బయట కాలు పెట్టాడు, నించున్నాడు. అంటే కింద బేస్ ఎలా ఉండుండొచ్చో, ఎలాంటి అనుభూతిని పొందాడో మరి నాకైతే తెలియదు. కానీ మేబీ ఒక రాయి మీద నించున్నట్టున్నాడేమో. ఒక రాయి మీద నించున్న తర్వాత నీళ్లు కాళ్ళ మీద వచ్చి అలా మరి ఆ యొక్క నీళ్లు అటు ఇటు మరి కదలడం ఆ యొక్క అనుభూతిని పొందాడేమో. ఇప్పుడు ఆ యొక్క బోట్ స్టేబుల్గా లేదు, ఆ యొక్క తుఫాను గాలి ఉరుములు అలలు అలాగే ఉన్నాయి. అంటే బోట్ కదులుతూ ఉందన్నమాట, టిల్ట్ అవుతూ ఉంది. ఈ టిల్ట్ అయ్యే బోట్లో నుంచి ఒక కాలు తీసి ఇంకొక కాలు పెట్టడం చాలా కష్టం. అయినప్పటికీ దిగాడు, నడుచుకుంటూ ముందుకు వెళ్ళడం మనం చూస్తాం అక్కడ. అయితే ఈ కొన్ని అడుగులు వేసిన తర్వాత ఆయన దృష్టంతా ప్రభు మీదే ఉంది, ఆయన దృష్టంతా యేసుక్రీస్తు ప్రభు వారి మీదే ఉంది. నడుచుకుంటూ వెళ్తున్నాడు. కానీ బైబిల్లో మాట ఏమని రాయబడిందంటే పేతురు ఆ ఉరుములు ఆ మెరుపులు అలల యొక్క శబ్దం విని తన చూపుని పక్కకు తిప్పడం మొదలుపెట్టాడు అని రాయబడింది. ఎప్పుడైతే పేతురు క్రీస్తు మీద నుంచి తన ఫోకస్ తన చుట్టూ ఉన్న సర్కమ్స్టాన్సెస్ మీద పెట్టాడో వెంటనే ఆయన మునిగిపోసాగిను అని రాయబడింది.
అప్పటి వరకు నడుచుకుంటూ వెళ్ళాడు ప్రభు అని చూసి, ఎందుకంటే ఫోకస్ షిఫ్ట్ అవ్వలేదు కదా. ఎప్పుడైతే తన చుట్టూ ఉన్న పరిస్థితులను చూశాడో అప్పుడు గుర్తొచ్చింది, అమ్మో నేను నీటి మీద ఉన్నానేంటి, నేను ఇప్పుడు నడుస్తున్నానేంటి, స్టార్ట్ అయిపోయింది భయం. అశ్యు బాబాయ్, ఎప్పుడైతే భయం తన హృదయంలోకి వచ్చిందో అప్పుడు మునగడం స్టార్ట్ చేసేస్తాడు, మునగడం స్టార్ట్ అవుతుంది. ఆ ఎప్పుడైతే మునుగుతూ కిందకి వెళ్ళిపోతున్నాడో అప్పుడు ప్రభువా నన్ను రక్షించు, నన్ను కాపాడు, నేను మునిగిపోతున్నాను అన్నప్పుడు వెంటనే బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, వెంటనే ప్రభువారు తన చెయ్యినిచ్చి పేతుర్ని పైకి పైకి లేపిన తర్వాత అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడ్డావు అన్న క్వశ్చన్ వేస్తాడు. ఎగ్జాక్ట్గా మన జీవితంలో కూడా అదే జరుగుతుంది ప్రేదేని బట్లారా. నా యొద్దకు రండి, నీ భారాన్ని నా మీద వెయ్యండి అని ఆహ్వానించినప్పుడు మనం ఆయన ఆహ్వానాన్ని మన్నించి ఆయనపై మన భారాన్ని వేసినట్లయితే దేవుడు మనకి విశ్రాంతినిస్తాడు అనే విషయం తెలిసి కూడా మన ఫోకస్ని క్రీస్తు వైపు కాకుండా మన చుట్టూ ఉన్న మన సర్కమ్స్టాన్సెస్ మీద, చుట్టూ ఉన్న మన పరిస్థితుల మీద మన ఫోకస్ పెడతాం కాబట్టి ఆ భారం ఇంకా ఎక్కువగా బరువుగా ఉంటుంది. భయంతో మన జీవితంలో మునిగిపోవడం మనం చూస్తాం. అరే నేను ఎంత కష్టపడ్డా, నేను పైకి లావలేకపోతున్నాను, ఎంత ప్రయాసపడ్డా, నాకు ఎందుకు సక్సెస్ రావట్లేదు అని నువ్వు బాధపడుతున్నావేమో. దానికి కారణం నువ్వు దేవునిపై ఆనుకొని జీవించట్లేదు, నీ సొంత స్వబుద్ధితో నీ సొంత బుద్ధి మీద ఆధారపడి జీవిస్తున్నావు. అందుకనే యు ఆర్ నాట్ ఏబుల్ టు సీ సక్సెస్ ఇన్ యువర్ లైఫ్, యు ఆర్ నాట్ ఏబుల్ టు సీ ఫ్రూట్ ఇన్ యువర్ లైఫ్. సరైన ఫలాన్ని నువ్వు చూడలేకపోతున్నావేమో. ఎందుకు దానికి కారణం అని అంటే దేవునిపై నువ్వు ఆధారపడి జీవించట్లేదు. అందుకే ఆయనపై మన భారాన్ని వేసి ఆయన ఇచ్చే ఆశీర్వాదాన్ని పొందుకోవాలి మనం. ఏంటంట, విశ్రాంతినిస్తున్నాడు ఆయన. యోహాన్ రాసిన సువార్త 14:27 చక్కటి మాట ప్రభువారు అంటున్నారు, శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను. ఆయన ఆరోహణమై వెళ్ళే సమయంలో ఆయన ఏమంటున్నాడంటే, నేను మీకు శాంతిని ఇస్తాను, నా శాంతినే మీకు అనుగ్రహిస్తున్నాను, ఇది నేను ఇచ్చే శాంతి. మీకు ఈ లోకం ఇచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించట్లేదు, కానీ మీ హృదయంలో మీ హృదయంలో కలవరపడనీకుడి వేరేవనీకుడి నేను మీకు శాంతిని ఇస్తాను, నా శాంతిని నేను మీకు ఇస్తాను. ఈ లోకం ఇచ్చే శాంతి కాదు, లోకంలో కూడా శాంతి ఉంటుంది, కానీ ఇట్స్ నాట్ అ పర్మనెంట్, ఇట్స్ అ టెంపరీ థింగ్. అందుకే మీరేం చేద్దంట, మీ హృదయాల్ని కలవరపడనీయొద్దు, వేరేవనీయొద్దు. ఐ విల్ గివ్ యూ రెస్ట్ అండ్ పీస్ ఇన్ యువర్ లైఫ్. ఎప్పుడు అనంటే మనం ఆయనపై మన భారాన్ని మన చింత యావత్తు ఆయన పైన వేసినట్లయితే. మనం ఆయన సన్నిధికి మనం భారంతో కనుక వెళ్ళినట్లయితే ఆయన మనకి అనుగ్రహించే ఆశీర్వాదమే విశ్రాంతి అనే విషయాన్ని మనం గ్రహించుకోవాలి. ఇది మాత్రమే కాదు, కానీ ఈ రెండు విషయాలు మాత్రమే కాదు, ఇంకా మనం కిందకి వెళ్ళినట్లయితే 29వ మత్తయి రాసిన సువార్త 11:29 ఆయన ఏమన్నాడంటే, నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునిడి అంటున్నాడు. అప్పుడు మీ ప్రాణమునకు విశ్రాంతి దొరుకును. లుక్ అట్ మై లైఫ్, మీరు నా సన్నిధికి వచ్చి మీ భార్య నా మీద వేస్తే నేను మీకు శాంతిని ఇస్తాను. అంత మాత్రమే కాదు, కానీ నేను దీనమనస్తుడను సాత్వికుడను కనుక నా దగ్గర నేర్చుకునేది. మూడవ పాఠం ఏంటంటే, ఆయన ఆహ్వానాన్ని మన్నించి మనం ఆయన ఆశీర్వాదాన్ని పొందడం మాత్రమే కాదు, కానీ ఆయన సన్నిధిలో ఆయనతో ఆయన నుండి మనం అభ్యసించుకోవాలన్నమాట. అంటే వీ నీడ్ టు లెర్న్ ఫ్రమ్ హిస్ లైఫ్, ఫ్రమ్ హిమ్. ఆయన మనకు నేర్పిస్తాడు ఎలా జీవించాలి, ఎలా బ్రతకాలి, క్రైస్తవ జీవితంలో ఎలా పోరాడగలిగి మనం జీవించాలి అనేది. మీరు ఈ యొక్క ఎద్దులకుండే కాడిని కనుక మీరు చూసినట్లయితే, ఎప్పుడైతే కాడి వేసుకుని ఎద్దులు ఉంటాయో వాటి అవి ఎలా ఉంటాయంటే, తన యజమానికి కట్టుబడి యజమాని ఎటు తీసుకెళ్తే అటు వెళతాయి, ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళతాయి,
ఏ పని చేయమంటే అవి చేస్తాయి. కాడి కాడి వేసుకున్న ఎద్దులు, అదే కాడి లేని జంతువులు చూడండి, ఎద్దులు కానీ ఆవులు కానీ చూడండి, ఇష్ట వారి ఇష్టానుసారంగా ఉంటాయి. అవి ఎటెళ్తాయో, ఎటు పోవాలో వాటి మీద ఆధారపడి ఉంటుంది, వాటి ఇష్టం అన్నమాట. దే హ్యావ్ ఆల్ ద ఫ్రీడమ్. మనం దేవుడిచ్చిన కాడిని కనుక మనం మోసినట్లయితే మన జీవితాలు సరైన మార్గంలో ఉంటాయి. మనం ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో, ఎలాంటి పరిస్థితుల్లో నుంచి మనం ప్రయాణించాలో, ప్రతీది కూడా ఆర్ లైఫ్ విల్ బీ అండర్ కంట్రోల్ ఆఫ్ గాడ్ అనే విషయాన్ని మనం గ్రహించుకోవాలి. అంతే తప్ప నిన్ను నన్ను కట్టిపడే ఆ యొక్క కాడిని మనం మోసుకున్నట్లయితే మనం కట్టుబానిసలా కాదు, విధేయతో కూడిన జీవితాలు మనం జీవిస్తాం. అది తన యొక్క కాడి యొక్క అర్థం. అంటే ఇంకొక మాటలో చెప్పాలంటే మన మార్గదర్శిగా ప్రభువారు ఉంటారు, నడిపించేవాడుగా ఆయన, మన కాపరిగా ఆయన ఉంటాడనమాట, మన యజమానిగా ఆయన ఉంటాడు. మనం వెన్ వీ సబ్మిట్ ఆ లైఫ్స్ అన్ టు హిమ్. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయంటే మనం ఆయనపై మన భారాన్ని వేసి, ఆయనపై ఆనుకొని, ఆయన సన్నిధిలో మనం జీవించినట్లయితే ఆయన ఇచ్చే ఆశీర్వాదాన్ని మనం స్వీకరిస్తూ, ఆయన ఇచ్చే ఆశీర్వాదం ఏంటంటే శాంతి, సమాధానం. ఆ జీవితం మాత్రమే కాదు కానీ ఆయన ఇచ్చే కాడి మనం మోయాలంటే, ఆయన ఇచ్చే కాడి మనం మోయడం అని అంటే ఆయన ఇచ్చే బాధ్యత ఏంటి. ఈరోజు నీకు నాకు ఆయన ఇచ్చే బాధ్యత ఏంటంటే సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి. దట్స్ ద గ్రేటెస్ట్ కమిషన్ దట్ గాడ్ హస్ గివెన్ టు ఆల్ ఆఫ్ అస్. మనందరికీ ఆయన ఇచ్చే గొప్ప నియమం సర్వలోకానికి వెళ్ళి, సర్వలోకానికి వెళ్ళమంటే ఎవరినో పంపిస్తాడులే, అంత ప్రపంచమంతా మనం తిరగలేం కదా అని అనుకోవచ్చు. ఎక్కడికి వెళ్ళిన అవసరంలే, నువ్వు దేవుడిని ఎక్కడ పెట్టాడో అదే నీ ప్రపంచం, అదే నీ లోకం. నీ చుట్టూ ఉన్న ప్రజలే నీకు సువార్త చెప్పే అవకాశం దేవుడు నీకు ఇచ్చాడు. సో స్టార్ట్ స్పీకింగ్ అబౌట్ గాడ్, స్టార్ట్ స్పీకింగ్ అబౌట్ ద మిరకిల్స్ ఇన్ యువర్ లైఫ్. దేవుడు నీ జీవితంలో చేసిన అద్భుత కార్యాలు, దేవుడు నీ జీవితంలో చేస్తున్న కార్యాలని ఇతరులకు చెప్పి ప్రభువారిని ఇంట్రడ్యూస్ చేయడమే నీ పని, నా పని. దట్స్ ఆల్ అబౌట్ గాస్పుల్. అది కాడి ఎత్తుకొని జీవించడం అని అంటే ఇంకేదో కాదు. కాబట్టి నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకున్నాడు, నా యొద్ద నేర్చుకున్నాడు, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకును అంటాడు. ఆ తర్వాత కంక్లూషన్లో ఏలైనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉంటుంది. ఈ కంక్లూషన్లో చూసారా, ఫస్ట్ సమస్త భారము మోయిచున్న సమస్త జనులారా నా ఎద్దకు రండి అని అంటున్నాడు. అంటే అలసిపోయి సలుసిపోయి నీ భారాన్ని నువ్వు నువ్వే మోయలేక అనేక మందితో నిందలు పడి అవమానాలు పడి ఎటు సహాయం లేకుండా నిరుత్సాహంతో ఉన్న నీవు, ఎప్పుడైతే ఆయనపై మన భారాన్ని వేస్తామో మనకి ఆయన ఇచ్చే ఆశీర్వాదం యొక్క మరి అనుభూతిని మనం పొంది విశ్రాంతిని పొందిన తర్వాత ఆయన కాడి మనం ఎత్తుకున్నట్లయితే ఆయన కాడి చాలా సులువుగా ఉంటుందంట. అలాగే ఆయన మనకిచ్చే భారం చాలా తేలికగా ఉంటుంది. దట్స్ ద గ్రేటెస్ట్ బ్లెస్సింగ్ దట్ వీ హ్యావ్ ఇన్ అవర్ లైఫ్స్. మన భారం బరువుగా ఉంటుంది, ఆయన కాడి సులువుగా ఉంటుంది, ఆయన భారం కూడా తేలికగా ఉంటుందన్నమాట. సో నేను కూడా మీకు భారాన్ని ఇస్తాను మీ జీవితంలో. ఏంటా భారం అని అంటే సువార్తను చెప్పే భారాన్ని. అనేక మంది దేవుని కొరకు ఆత్మలు సంపాదించే భారం దేవుడు నీకు నాకు ఇస్తాడు. ఆ భారాన్ని కనుక నువ్వు ఉన్నట్లయితే అది ఎంత బరువుగా ఉండదు, తేలికగా ఉంటుంది. ఆ భారం ఎలా ఉంటుందంటే ఎప్పటికప్పుడు ఫ్రెష్గా మరి సువార్తను ప్రకటించాలి, దేవుని మాటలు ఇతరులతో పంచుకోవాలి అనే భారాన్ని కనుక నీ హృదయంలో దేవుడు పెట్టినట్లయితే నీవు ఆశీర్వాదకరంగా జీవించడం మాత్రమే కాదు కానీ నీ ద్వారా అనేక మందికి ఆశీర్వాదకరంగా నీవు నీ జీవితాన్ని దేవుడు మలుస్తాడు.
So I pray that that all of us, as we lay our, as we cast all our burdens unto him, ayana pai mana chinta yavattu ayana pai yesinatlayite mana mana bharam ayana pai veyadam ante ఇంకా మనం అలా ఐడిల్గా సోమర్తనంగా కూర్చోవడం అని కాదు ప్రియదేని బిడ్డలు, మీరు వేయమన్నారు కదా, సరే భారం ఆయన ఆయన పైపు వేసేసాము, ఆయన పైన వేసాము అంటే నాకు ఇన్ని అప్పులు ఉన్నాయి, ఈ అప్పులన్నీ కూడా దేవుడు తీర్చేస్తాడు, సర్లే నేను కూర్చుంటాను, పని చేసుకోకుండా కూర్చుంటాను అని అలా మూర్ఖంగా ఉండకూడదు. మళ్ళీ దేవుడు మనకు జ్ఞానాన్ని ఇచ్చాడు, వివేకాన్ని ఇచ్చాడు, మనం ఏ సమయంలో ఏం చేయాలనేది ఆలోచించే జ్ఞానాన్ని కూడా దేవుడు మనకి ఇచ్చాడు కదా. అంటే మనం ఆయనపై మన భారాన్ని వేయడం అని అంటే ఇందాక మనం చెప్పుకున్నట్లుగా మనం ఆయనపై ఆధారపడి జీవించాలి. మొట్టమొదటిగా ఆయన వైపు తిరగాలి. మొట్టమొదటిగా ఆయన నుండి సహాయం మనం కోరినట్లయితే అద్భుత రీతిగా దేవుడు మరి అనేక రకాల నుండి అనేకమైన దారుల నుంచి దేవుడు మనకి సహాయం చేయగలిగే సామర్థ్యత దేవునికి ఉంది అనే విషయాన్ని గ్రహించుకోవాలి. అంతేగాని లాస్ట్లో వెళ్ళడం కాదు ఆయన దగ్గరికి. సో మూడు విషయాలు చెప్పాను. మొదటిగా ఆయన ఆహ్వానం, ఆయన యుద్ధకు రమ్మంటున్నాడు. రెండవదిగా ఆయన యుద్ధకు వచ్చినట్లయితే ఆయన ఇచ్చే ఆశీర్వాదం, ఆయన ఇచ్చే ఆశీర్వాదాన్ని మనం స్వీకరించడం మాత్రమే కాదు కానీ మూడవదిగా ఆయన యందు అభ్యసించుకోవాలి, అంటే నేర్చుకోవాలి. మనం క్రైస్తవ జీవితంలో ఎలా జీవించాలో ఆయన నేర్పిస్తాడు. ఆయన కాడిని ఎత్తుకొని మనం ముందుకు కొనసాగాలి. ఆయన కాడిని ఎత్తుకోవడం చాలా సులువైనది, అలాగే ఆయన భారము చాలా తేలికైనది అనే విషయాన్ని కూడా మనం గ్రహించుకోవాలి. ఈ 2023 సంవత్సరంలో నువ్వు ఎలాంటి భారంతో ఉన్నావో, ఎలాంటి సమస్యలతో ఉన్నావో, ఎలాంటి బరువు బాధ్యతలతో నీవు ఉన్నావో నాకు తెలియదు, కానీ నీ చింత యావత్తు, నీ భారం యావత్తు క్రీస్తుపై వేసినట్లయితే నూతన సంవత్సరంలో నూతన రీతిగా నూతనమైనటువంటి ఆశీర్వాదాలతో దేవుడు నిన్ను దీవించునుగాక. అలాగే నీ జీవితం 2024 సంవత్సరంలో మరి ఒక నూతనమైనటువంటి కోణంలో నిన్ను నువ్వు చూసుకునేటట్లుగా దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక. అలాంటి ఆశీర్వాదకరమైన జీవితాన్ని జీవించి అనేక మందికి నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలని నా యొక్క ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా తల వంచుకున్నట్లయితే కొద్ది నిమిషాలు చెప్పబడిన వాక్య నిమిత్తం, ప్రభువా నా జీవితం భారం కలిగి ఉందయ్యా, నేను మోయలేని భారాన్ని మోస్తున్నా, నా కుటుంబం బాధ్యత అంతా నాదే తండ్రి, నాకు ఉన్న ఈ ఆర్థికమైన సమస్యల నుంచి నాకు విడుదల కావాలి, అలాగే తండ్రి నాకు నా జీవితంలో మా ప్రభునైనా నేను ఎటు వెళ్ళాలో, నేను ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో నేను తీసుకోలేని విధంగా నా జీవితం ఉందయ్యా, నాకు సరైన మార్గంలో నడిచే అవకాశాన్ని దయచేయి. ఈ సంవత్సరం అంతే తండ్రి ఎంతో ప్రయాసపడ్డాను, ఎంతో తండ్రి మరి సమయాన్ని వెచ్చించాను, ఎన్నో రీతులుగా నేను ప్రయత్నించాను, అయినప్పటికీ కూడా నేను విఫలమవుతూనే ఉన్నాను. నా జీవితంలో సక్సెస్ చూడాలయ్యా అని కనుక నువ్వు ప్రార్థన చేసినట్లయితే, అనే జీవితం నీకు ఉన్నట్లయితే ఈరోజే నీ చింత యావత్తు, నీ భారం యావత్తు ఆయనపై వేయమని ప్రభువారు అంటున్నారు. తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు. మరొకసారి మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలయ్యా. తండ్రి నీవిచ్చే ఆహ్వానాన్ని మన్నించి నీ ఆశీర్వాదాన్ని పొందుతూ నీ ఎందు అభ్యసించుకునుటూ మా ప్రభువా, నేను మమ్మల్ని మేము నేర్చుకుని తండ్రి నీ సన్నిధిలో ఎల్లప్పుడూ శాంతి సమాధానాలతో నెమ్మదితో నిరీక్షణతో ప్రేమతో తండ్రి మేము ఉండడానికి సహాయము దయచేయమని అడుగుచున్నాం. మా జీవితాలను మీరు ఆశీర్వదిస్తున్న విధానం తండ్రి ఎంతో గొప్పదయ్యా, అలాగే మేము అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండేటట్లుగా సహాయము దయచేయండి. అలాగే తండ్రి ఈ సాయంకాల సమయంలో నీ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, మీరు ఆశీర్వదించండి. వారి జీవితంలో మా ప్రభువైన ఎలాంటి భారంతో ఉన్నారో నాకు తెలియదు, కానీ వారి భారం ఏవతో తండ్రి నీ మీద వేసి నీవిచ్చే శాంతిని సమాధానాన్ని వారు అనుభవించడానికి సహాయం దయచేయమని ప్రార్థన చేస్తూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థనను వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఆశీర్వాదాన్ని తీసుకుందాం. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుని యొక్క కృపయు,
పరిశుద్ధాత్మక అన్యూన్య సహవాసము సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడు వినుచిన వారికి వారి కుటుంబాలకి సదాకాలము తోడే నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరొకసారి ఈ సాయంకాలం ఇటు రీతిగా దేవుని వాక్యాన్ని విని దేవుని యొక్క సన్నిధిలో సమయాన్ని గడిపి చక్కటి అవకాశాన్ని దేవుడు మనకిచ్చాడు. అందుని బట్టి దేవునికి ఎంతగానో వందనాలు తెలియజేస్తూ మరి అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ నూతన సంవత్సరంలోకి అడుగు పెడుతున్న ప్రతి ఒక్కరికి కూడా దేవుడు మెండుగా మిమ్మల్ని దీవించి మిమ్మల్ని ఆశీర్వదించి నూతన సంవత్సరంలో నూతనమైనటువంటి ఆశీర్వాదాలతో మీ జీవితాన్ని మరి దీవించాలనే నా యొక్క ప్రార్థన. తిరిగి వచ్చే వారిని కలుసుకుందాం. అంతవరకు సెలవు. ప్రైజ్ లార్డ్.